కొడవలూరు మండలం నార్త్ రాజపాల గ్రామంలో కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి మరియు జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కొడవలూరు మండలంలో అధికార వైసీపీ నాయకులు చేస్తున్న గ్రావెల్ మాఫియాని అరికట్టాలని అధికారులు వైసీపీ నాయకులతో లాలూచీ పడి కోట్లు అవినీతికి తెరలేపడం మంచిది కాదు అని తెలిపారు. వాస్తవ పరిస్థితుల్ని జరుగుతున్నటువంటి విధానాన్ని ఈనాడు పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి గారు అనేక విషయాల గురించి మీ ముందు ఉంచేటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంలో శాసనసభ్యులు వల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఈనాడు పెద్దలు వెంకటరమణారెడ్డి గారు చెప్పినటువంటి విషయాల మీద మీరు పూర్తి స్థాయిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మీ బాధ్యత 2,40,000 మందికి నువ్వు ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, జరుగుతున్నటువంటి విధానాలు ఏంటి, దానికి పూర్తిగా ఈనాడు పత్రికల్లో నార్త్ తాములూరు గ్రామ సరిహద్దులో ఇండియా పాకిస్తాన్ సరిహద్దుతో పోల్చారంటే శాసనసభ్యుడిగా నువ్వు తరగా ఎక్కడ పెడతావు పెట్టుకుంటావని నేను అడుగుతా ఉన్నా. అంటే దీని మీద మీరు విలేకర సమావేశం పెట్టి ప్రజలకి సంజాయిస్తే ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా? రెండు నియోజకవర్గాల మధ్యలో ఇటు పక్క కోవూరు నియోజకవర్గం అటుపక్క కావలి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున గ్రావెల్ కుంభకోణం జరుగుతూ ఉంటే మీరు చేయబట్టినట్టు కూడా లేకుండా ఏమీ తెలియనట్టుగా మీకేం సంబంధం లేనట్టుగా మీరు వ్యవహరిస్తూ ప్రజలకి సంజాయిసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ ముందుంది అనే విషయాన్ని నేను శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తు చేస్తా ఉన్నాను.